మార్కెట్ నందు ఎక్కువ మంది జనాలు వచ్చిన దానికి చాలా ఇబ్బంది అయింది. కూరగాయలన్నీ రాణి వెజిటబుల్ మార్కెట్ నుండి రాణి సత్రం నుంచి మార్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత తెల్లవారి 3:30కే వచ్చి మొత్తము కూరగాయ ఆకుకూరలు ఎక్కడైతే మార్కెట్లో షాప్ రూమ్లో కాకుండా మార్కెట్లో బయట పెట్టినో అవన్నింటినీ ఇక్కడ రాణి సత్రం నందు తరలించినాము. ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంది. దీనికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేదానికో మేము బాక్సులు కూడా తయారు చేసి పెట్టాము. దీని ప్రకారమే జరుగుతూ ఉంది. ఇంకా కొద్దిగా జనాల్లో ఈ బాక్సులో నిలబడేదానికి కొద్దిగా అవగాహన రావాలి. అవగాహన వచ్చిన తర్వాత మేము పెయింటింగ్తో పర్మనెంట్గా పెయింటింగ్తో కూడా రేపు ఈ బాక్సులు వేపిస్తాము. వేపించి ఈ కరోనా మన గవర్నమెంట్ ఆదేశాలు వరకు ఇక్కడే ఈ మార్కెట్ జరిపేట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు పోలీసులు, మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అంతా కలిసికట్టుగా ప్రజలతో, ముఖ్యమైన నాయకులతో కలిసి ఏర్పాటు చేసుకొని అందరం ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించి ఈ వ్యాప్తికి నివారణ చర్యల్లో భాగంగా సామాజిక దూరాన్ని పాటించడంలో ప్రజలు చాలా బాగా సహకరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ వెజిటబుల్ మార్కెట్ను బస్టాండ్లోకి మార్చి ప్రతి ఒక్కరూ కూడా దూరంగా ఉంటూ వెజిటబుల్ మార్కెట్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంటికి ఒకరి చొప్పున మాత్రమే వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకొని వెళ్ళడం అనేది చాలా అనూహ్యమైన మార్పుగా గమనిస్తూ ఈ సహకారం తెలిపిన ప్రజలందరూ కూడా మా పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ మార్కెట్ పెట్టడం వల్ల చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఏమంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసింది, ఇంకా బాగుంటుంది. జనాలకి అవగాహన రావాలి, ఇంకా బాగా బాగుంటుంది. ఈ కరోనా వైరస్ బాగా అరికట్టే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు బాగా మంచిగా ఐడియా చేసి మంచిగా చేశారు. ఇంటి ఓరు వస్తారు రమ్మని చెప్పారు, తెలుసుకున్నారు. పోలీసు వాళ్ళు కానీ ఆదేశాల ప్రకారం బాగా జరుగుతుంది. ఇంకా ఇంటి ఓరు వస్తే మనం అరికట్టచ్చు దీనికి. థ్యాంక్ యూ. అంటే నిన్న మొన్నటికి బెటర్ అయినా లేదా? నిన్న మొన్నటికి చాలా బెటర్ అయింది, చాలా బాగుంది. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికి ఒక్కరే ఉండి వచ్చి కిరాణీ కానీ నిత్యావసర సరుకులు తీసుకుపోవడం వల్ల రోగాలు ప్రభావం చాలా తక్కువ జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశం ఏమంటే ఒక్కొక్కరు ఇంటి నుంచి వచ్చి మాస్క్లు ధరించి శుభ్రంగా ఒక్కొక్కరు తీసుకుపోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది అని నాకు ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం.